నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. నవ నిర్మాణం చేద్దాం, తెలుగు వారి గొప్పతనాన్ని చాటుదాం. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా రాష్ట్ర మంత్రుల పిలుపు. అధికారం చేపట్టిన తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్. కొనసాగుతున్న జూట్ మిల్లు కార్మికుల ఆందోళన, అండగా నిలిచిన పలు రాజకీయ పార్టీలు. సోదర భావంతో కలిసిమెలిసి ఉన్న తెలుగు వారిని అన్యాయంగా రాజకీయ లబ్ధి కోసం వేరు చేశారని, చరిత్రను ఎవరు తిరగరాయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించేందుకు నేడు నగరంలో పలు చోట్ల భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నవ నిర్మాణ దీక్షను పురస్కరించుకుని నేడు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షను ప్రత్యక్షంగా తలకించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు మాట్లాడుతూ, నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పగా, నేడు మన ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్షతో తెలుగువారి గొప్పతనాన్ని తెలియజేశారన్నారు. నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. ఆ ఉద్యమాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నవ నిర్మాణ దీక్ష ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈరోజు చాలా మంది అడిగారు, నాకు చాలా సమస్యలు కూడా చెప్పారు. ఈరోజు చూసే జూన్ 2వ తారీఖున చాలా మంది కొంతమంది అడిగింది, జూన్ 2వ తారీఖున ఏ విధంగా మీరు ఈ యొక్క ఫంక్షన్ పెడతారని అడిగారు. మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాలలో 2029 నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు లేని అందరికీ ఉపాధి కల్పించే రాష్ట్రాన్ని నిర్మించుకుందాం, కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ప్రపంచ దేశాలకు చాటి చెప్తే, ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నవ నిర్మాణ దీక్ష పర్లు, అదేవిధంగా తెలుగు వారికి ఆత్మ విశ్వాసాన్ని ఈనాడు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా తెలుగు వారందరికీ ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేస్తూ నవ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని దీక్షాపరం చేయాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈనాడు మనం చూస్తున్నాం, సమైక్యంలో ఉన్నప్పుడు మేమందరం 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాం. మీరందరూ కూడా దీక్షల్లో పాల్గొన్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో 8 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేకపోయినా బాధ ఉన్నా రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్రగా మనం అభివృద్ధి చేసుకోవాలి. చేసుకోవడానికి ఒక సరైన నాయకుడు సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కట్టారు. ఒక మంచి నమ్మకం ఒక విశ్వాసంతో రాష్ట్రం ఇడగొట్టినటువంటి వారికి రాష్ట్రం నుంచి పారద్రోలారు. ఎవరైతే రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆనాడు రాష్ట్రాన్ని విడగొట్టారో, ఎవరైతే ప్రాంతానికి ఒక మాట మాట్లాడినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఒక విడగొట్టినటువంటి పార్టీకేమో ఒక సీటు కూడా దక్కకుండా చేశారు. శక్తుల చేతుల్లో ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయేది. నిజంగా ప్రజలు ఎంత విజ్ఞులంటే, ఎంత తెలివి గలవాళ్ళంటే, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద ఉన్నటువంటి భరోసాతో, వారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఇవాళ రాష్ట్రాన్ని వారికి అప్పచెప్పారు. అందును బట్టి గత సంవత్సర పరిపాలన మనం చూసుకున్నట్లయితే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, పొరుగు రాష్ట్రంతో వివాదాలున్నా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం ఇంకా అందవలసి ఉందా, సరైనటువంటి రాజధాని లేకపోయినా, ఆఫీసు సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి
350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించవలసినటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లోటు బడ్జెట్ ఉన్నా, వనరుల కొరత ఉన్నా, ఉద్యోగాల విషయంలో, అధికారుల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ధైర్యాన్ని ఇస్తూ, స్థైర్యాన్ని ఇస్తూ, విశ్వాసాన్ని కల్పిస్తూ, ప్రజలందరికీ కూడా ఒక భరోసానిస్తూ, ఈ కష్టాలన్నింటిని కూడా అధిగమించుకుంటూ, ప్రతిబంధకాలన్నింటిని కూడా అధిగమించుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక దశ దిశిస్తున్నటువంటి పట్టణం హైదరాబాద్ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అనేటువంటి అంకుట దీక్షతోటి పార్లమెంట్లో పోరాడాం. 4 సభ్యులైనా కూడా 545 పార్లమెంట్ సభ్యులైనటువంటి పార్లమెంట్ని గజగజలాడించాం ఈ రోజున. మరి అయినా కూడా మేము రక్షించుకోలేకపోయాం. కానీ నేను ఒకటే చెబుతున్నా, ఈరోజు మాకు దురదృష్టం కొద్ది అధికారం వచ్చిన భావన మాలో ఉంది. దశ లేదు, దిశ లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. ఇటువంటి సమయంలో రాష్ట్ర పగ్గాలు చేపట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదే. నేను అందుకని ఆ రోజు పార్లమెంట్లో కూడా అడిగాను, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 18 మంది పార్లమెంట్ సభ్యులను బయటపెట్టి మా రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం చేసే హక్కు మీ పార్లమెంట్కి ఎవరికి ఇచ్చారని చెప్పి ప్రశ్నించా. అప్పుడు బాగా కోపంతో ఒక మాట కూడా అన్నాను, ఈ పార్లమెంట్లో మాకు న్యాయం జరిగినప్పుడు మాకు వేరే పార్లమెంట్ ఇవ్వమని కూడా అడిగాం. మోడీ పాలన చేపట్టిన సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ బాబు అన్నారు. జన్ధన్ యోజన కింద సుమారు దేశంలో 14 కోట్ల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించి లబ్ధి పొందారన్నారు. నూతనంగా ప్రారంభించిన జీవిత బీమా పథకాలలో కూడా లక్షలాది కుటుంబాలు భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. నేడు నగరంలో నిర్వహించిన భారతీయ జనతా యువ మోర్చా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్ బాబు, అర్బన్ అధ్యక్షులు ఆలూరి కోటేశ్వరరావు, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, జిల్లా అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పగ్గాలు చేపట్టిన సంవత్సరం కాలంలో అవినీతి లేకుండా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మోడీ సర్కారుదేనని అన్నారు. విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నూతన పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ప్రజాధనం 100,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిన సందర్భంలో దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన జనాదేశ ఆధారంగా గత సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ సంవత్సర కాలం సామాన్యుల చెంతకి నరేంద్ర మోడీ గారి పాలన చేరడం జరిగింది. గత 10 సంవత్సరాల పాలనలోని లోటుపాట్లు సరిదిద్ది అనేక కొత్త కార్యక్రమాలని ప్రజానీకానికి ఇవ్వడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకి నరేంద్ర మోడీ ఆయా రంగాలలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా ఇవాళ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోడీ గారి సర్కారు సూటు కూడు సర్కారుగా వివరిస్తుంటే పేద ప్రజలు, సామాన్యులు ఎన్నడూ లేని అనేక కొత్త పథకాలు మన చింతగా చేరుతాయి అనే భావంలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జనధన యోజన దాదాపు 14 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి కుటుంబాలని ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయటం ద్వారా ఎవరు బ్యాంకర్స్ ఊహించని విధంగా 12,500 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో ఇవాళ పొదుపు చేసుకోవడం జరిగింది. అలానే రాబోయే కాలంలో ఎక్కడ కూడా
పేద ప్రజలకి అన్యాయం జరగకుండా దళారీలు లేకుండా సంక్షేమ పథకాలకు సంబంధించిన రాయితీలన్నీ కూడా నేరుగా ఆ జనధన అకౌంట్లోనే జీరో అకౌంట్లోనే జమ అయ్యే విధంగా చేయటం వలన ఇవాళ సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని స్వాగతించడం జరిగింది. బజరంగ దళ జూట్ మిల్లు స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించి మిల్లు మూసివేత దిశగా యాజమాన్యం చేపట్టిన చర్యలకు నిరసనగా కార్మికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతున్నది. కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున మిల్లు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాలు పంచుకోగా నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కూడా కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ శాసనసభ్యుడు మస్తాన్ వలీ మాట్లాడారు. 3000 కుటుంబాలు రోడ్డున పడేలా తీసుకున్న యాజమాన్య చర్యలను తీవ్రంగా ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలిచి పోరాడతామన్నారు. 4 జిల్లాలలో పెద్ద కర్మాగారాన్ని యాజమాన్యం స్వార్థంతో మూసివేయాలనుకోవటం దారుణమన్నారు. కార్మికులు పనిచేయటం లేదని వారిని రాజీనామా చేయమనటం అంతా దుష్ప్రచారమని అన్నారు. యాజమాన్యం తమ నిర్ణయాన్ని మార్చుకుని మిల్లు యథాతథంగా కొనసాగించాలన్నారు. 3000 కుటుంబాలు, దాదాపుగా 15,000 మంది కార్మికులు ఆధారపడి బ్రతికేటటువంటి జూట్ మిల్లు, 4 జిల్లాల్లో ఇంత పెద్ద కర్మాగారం ఉన్నటువంటి పరిశ్రమ లేదు. ఈ పరిశ్రమకి మూత పట్టవాలని మరి యాజమాన్యం మరి రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మిల్లును నడుపుతున్నటువంటి మిల్లుని కార్మికులు పనిచేయట్లేదు అని చెప్పి ఒక దొంగ సాగు చూపించి కార్మికుల మీద మరి పరోక్షంగా ఒక ఆరోపణ చేసి మిల్లుని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమ్మచేయటం అనేటటువంటి దారుణం. ఇటువంటి పరిస్థితి జరిగితే కార్మికుల యొక్క ఓర్పుని పరీక్ష పెడితే యాజమాన్యాలకు ఏ గతి పడిందో గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. దయచేసి యజమాని కానీ దీన్ని కొనేటటువంటి రియల్ ఎస్టేట్ యజమాని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి ఎవరైనా ఈ కార్మికులు పొట్టగొట్టేటట్టయితే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా క్యూటీవీ న్యూస్ లో ఇప్పటిక చిన్న విరామం.